స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినటువంటి సంగతి మనకు తెలిసిందే. కొద్దిసేపటి క్రితం ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో వాదన జరిగాయి. అయితే హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ విచారణను వాయిదా వేసింది. మంగళవారానికి విచారణను వాయిదా వేసినట్టు తెలుస్తుంది. అలాగే కౌంటర్ వేయాలని సిఐడిని కూడా కోరినట్టు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలి అంటూ చంద్రబాబు తరపు లాయర్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి వాదనలు విన్నటువంటి ధర్మాసనం తదుపరి వాదనలను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ గ్యాప్లో సిఐడి కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. అలాగే సిఐడి కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించి అరెస్టు అక్రమం అనే విధంగా వేసినటువంటి రిమాండ్ను తిరస్కరించాలని కోరినటువంటి క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తదుపరి విచారణ 19వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే చంద్రబాబు తరపున న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగడం జరిగింది. విచారణకు సంబంధించి ఇరువైపుల వాదనలు వినాలి కాబట్టి దీనికి సంబంధించి వచ్చే నెల ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసినట్లు జడ్జి ప్రకటించడం జరిగింది. అయితే కేసు విచారణ సమయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఇంకో బెంచికి మారుస్తాను అంటూ కూడా అడిగిన నేపథ్యంలో చంద్రబాబు తరపున ఉన్నటువంటి న్యాయవాదులు ఎటువంటి అభ్యంతరం లేదని తెలపడంతో వాదనలు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించి అరెస్ట్ అక్రమము రాజకీయ కోణంలో జరిగింది. రిమాండ్ పై ఆ రివ్యూ నిర్వహించాలంటూ దాఖలు చేసిన క్యాట్ పిటిషన్ 19వ తేదీకి వాయిదా పడిన నేపథ్యంలో 19వ తేదీ వరకు కూడా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండాల్సినటువంటి అవసరం. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆ రిమాండ్ ఏదైతే చేశారో ఆ రిమాండ్ మీదనే రివ్యూకి సంబంధించినటువంటి క్యాట్ పిటిషన్ కాబట్టి తప్పనిసరిగా రిమాండ్ పైగా దానికి సంబంధించి ఇరువైపుల వాదనలు పూర్తిగా వినాలి కాబట్టి దానికి సమయం అవసరమైంది కాబట్టి దానికి సంబంధించి 19వ తేదీకి వాయిదా వేసినట్లు కూడా ప్రకటించడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆ సిఐడి ఏదైతే ఏసీబీ కోర్టులో ఆ రిమాండ్ విధించిన తర్వాత రిమాండ్ ను సవాలు చేస్తూ హైకోర్టుకి వెళ్తాము, హైకోర్టులో రిమాండ్ తిరస్కరించబడిందని యొక్క ఏదైతే అనుకుంటూ ఉన్నారో దానికి ఇప్పుడు వాయిదా పడిన పరిస్థితి ఏర్పడటం జరిగింది. అంటే ఈ రోజు రిమాండ్ తిరస్కరించకుండా రిమాండ్కి సంబంధించి ఇరువైపుల వాదన వినాలి కాబట్టి తప్పనిసరిగా
సమయం అవసరం ఉంటుందంటూ కూడా ఈ నెల 19 తారీఖు వాయిదా వేశారు. ఓకే ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.